ఎంతగా మోసం చేసామో తెలుసా మనల్ని? అయన్ని మనం ప్రభువా నీ కొరకు బ్రతుకుతామని పాపం చేసిన ప్రతిసారి ఆయనకు మాటిచ్చామా లేదా? ఇచ్చాం. ప్రతిసారి మాటిచ్చి క్షమాపణ పొందుకుని మరలా అదే పాపం చేసి ఏం చేసామో తెలుసా? ఆయనకు నమ్మక ద్రోహం చేసాం. మనమే సహించలేం కదా మన స్నేహితులు మనల్ని మోసం చేస్తే. ఒకసారి క్షమిస్తాం, రెండుసార్లు క్షమిస్తాం, ఇంక ప్రతిసారి అదే చేస్తున్నాడంటే మనం క్షమించగలమా? చేయలేం. కానీ దేవుడు ఎంతగా ప్రేమించాడో తెలుసా? మన ఆయన మీద నిందిస్తున్నాం, ఆయనకే హృదయాంతరంగంలో నొప్పి కలిగిస్తున్నాం, ఆయనకు మనం తలనొప్పిగా తయారయ్యాం తెలుసా? ఒక విషయం చెప్పనా, దేవుని చేయి విడిచి పెడుతుంటే ఆయన ఎంత అల్లలాడిపోయాడు తెలుసా? ప్రభువా నాకు మరణం పెద్ద భయంకరం కాదు, ఈ సిలువ నాకు భయంకరం కాదు, ఇలాంటి 100 సిలువులు నేను ఎంచుకుంటా, కానీ నువ్వు నా చేయి విడిచిపెట్టకు ప్రభువా, నీ ఎడబాటును నేను కోరుకోలేనని ఆయన కన్నీళ్లు పెట్టుకున్న గడియలవి. ఎంతగా ప్రేమించాడంటే దేవుణ్ణి ఆయన, ఒక్క క్షణం కూడా ఆయన విడిచిపోలేడట. ఒక్క క్షణం కూడా ఆయన ఆలోచన లేకుండా ఆయన జీవించలేదట ఆయన 33 సంవత్సరాల్లో. ఒక్క క్షణం మనం కనీసం ఒక్క గంట ఏ తప్పుడు ఆలోచన లేకుండా మనం జీవిస్తున్నామా? లేదు. అపోస్తలందరూ బ్రతకడానికి కారణం ఏదో కాదండి, ఆయన ప్రేమను అర్థం చేసుకున్నాడు. నేనేంటి, నన్ను ఎన్నుకోడు ఏంటైనా, నేను దేనికి పనికిరాని నన్ను ఎన్నుకున్నాడు కదా అని వారికి అర్థమైంది. మరి మనకు అర్థమైందా? అర్థం కాల. ఇప్పుడు కూడా మనం అదే స్థితిలో ఉండిపోయామేమో. మనం మారకపోతే, మారామని చెప్పుకుంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటూ వెళ్ళిపోతున్నామేమో. దేవుడికి నా అస్సలు నచ్చిన పని అండి అది. ఆయన ఇప్పటికీ మనం చేసేది ఏంటో తెలుసా? నమ్మించి 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 ఆయన మోసం చేస్తున్నాం, నమ్మక ద్రోహం చేస్తున్నాం. మనం తట్టుకోగలమా? నిన్ను బాగా ప్రేమించిన వ్యక్తి నిన్ను మోసం చేసి వెళ్ళిపోతే తట్టుకోలేము మనం. అలాంటిది ఆయనకు మాటిచ్చి మాటిచ్చి ఎన్నిసార్లు మాటిచ్చామండి మన జీవితంలో. ప్రతి దినం ప్రతిరోజు ప్రభువా నా పాపాలను క్షమించమని అడిగిన వారమే కదా. ఏ రోజైనా మనం పాపం చేయకుండా నిలబడింది? ఏ రోజు మన జీవితాలు మనకు చెప్తున్నాయి కదా, మనం ఎవ్వరికి తెలియకుండా నీతిగా బ్రతికేస్తాం అనుకుంటున్నామేమో అందరి దృష్టిలో. మన జీవితం మనకు తెలుసు కదా, మనల్ని నేరస్థాపన చేస్తుంది కదా. అయినా మనం పట్టట్లేదంటే మనం మర్చిపోయాం. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో అది మర్చిపోయాం కాబట్టి ఆయన మన కొరకు నిద్రపోతట్లేదట. ఆయన చేతుల్లో మన రూపాన్ని చెక్కుని చూస్తున్నాడట. ఆయన కుమారుని చేయి వదిలేశాడట. అయినా పాపం చేస్తున్నా సరే మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు. ఉన్నాడనడానికి నిదర్శనం ఏంటంటే ఇప్పుడు ఆయన మాటలు వింటున్నాం కదా. ఏ దేవుడైతే మనకు జీవాన్ని ఇస్తున్నాడో, ఏ దేవుడైతే మనకి ఇప్పటికీ శ్వాసనిస్తున్నాడో, ఏ దేవుడైతే మన కొరకు తన కుమారునే త్యాగం చేశాడో, అదే దేవుడిని ఇంకా బాధపడుతున్నామంటే నువ్వు నమ్మించి 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 మోసం చేస్తున్నావు. నువ్వు మర్చిపోకు, ఇది ఎప్పటికైనా దెబ్బతింటాం మన జీవితంలో.